కడపజిల్లా పోరుమామిల పట్టణంలోని లాక్ తంత్రిక్ జంతదల్ ఆధ్వర్యంలో రాష్ట్ర అధ్యక్షులు బురగా రత్నం కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో లాక్ తంత్రిక్ జంతదల్ రాష్ట్ర అధ్యక్షులు బురగా రత్నం మీడియాతో మాట్లాడుతూ ఇటీవల బద్వెల్ ఉప ఎన్నికల్లో స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేశానని, నియోజకవర్గంలోని ప్రజలు తమను ఆదరించి 407 ఓట్లు వేసినందుకు ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. అదేవిధంగా బద్వెల్ నియోజకవర్గంలోని 7 మండలాలకు ఇన్ఛార్జిగా డి డేనియల్, కలసపాడు, కాశీనాయన, బి కోడూరు, పోరిమామిళ్ల మండలాలకు సంబంధించి కె రంగస్వామిని ఇన్ఛార్జిలుగా నియమించారు. అదేవిధంగా బద్వేల్ నియోజకవర్గంలో 7 మండలాల్లో ప్రజా సమస్యల కోసం 5,000 మంది కార్యకర్తలను సైనికులుగా ఏర్పాటు చేస్తానని ఆయన అన్నారు. అదేవిధంగా కాలు లేని వికలాంగులకు తమ ఆధ్వర్యంలో కృత్రిమ కాలు ఏర్పాటు చేస్తున్నామని ఆయన అన్నారు. అటువంటి వికలాంగులు సైతం వారి బంధువులు బద్వేల్ పోర్మామిల ఇన్ఛార్జిగా ఉన్న వారిని సంప్రదించాలని ఆయన అన్నారు. అదేవిధంగా ఇటీవల జరిగిన బద్వేల్ ఉప ఎన్నికల్లో స్వతంత్ర పార్టీ అభ్యర్థిగా పోటీ చేసినప్పటికీ బద్వేల్ ఉప ఎన్నికలకు సంబంధించి 281 పోలింగ్ కేంద్రాల్లో వైసీపీ నాయకులు దౌర్జన్యాలకు పాల్పడి దొంగ ఓట్లు వేసుకుని గెలుపొందారని అన్నారు. నియోజకవర్గ నాయకుల సభ సమాలోచన సభ జరిగింది. ఈ సభ యొక్క ఉద్దేశం మరి బద్వేలు నియోజకవర్గ ఇన్ఛార్జిగా దానియల్ పాల్ గారిని నియమించడం జరిగింది. మరి పోరుమామిల ఆఫీస్కి ఏ 4 మండలాలను కలిపి బి కోడూరు, కలసపాడు, కాశీనాయ, పోరుమామిల మండలాలు 4 మండలాలకి రంగస్వామి గారిని ఇన్ఛార్జిగా నియమించడం జరిగింది. తర్వాత బద్వేలు ప్రజలు 406 ఓట్లు ఇచ్చి నన్ను దీవించారు, ఆశ్రయించారు, ఆదరించారు. మీకు కృతజ్ఞతగా బద్వేలు 7 మండలాలలో, బద్వేలు నియోజకవర్గంలో 7 మండలాలలో ఎవరికైనా కాలు ఇరిగిపోయి కానీ యాక్సిడెంట్ వల్ల ఇరిగినా మరి కుంటివారుగా ఉండి ఆర్టిఫిషియల్ కాలు, కృత్రిమ కాలు పెడితే నడవగలిగిన వాళ్ళు, కృత్రిమ కాలు పెట్టించుకోలేని దుస్థితిలో ఉన్నవాళ్ళు, కృత్రిమ కాలు పెడతానికి మన గత ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా 13వ నెంబర్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్న బోరగరత్నం గారు ఒక ఏర్పాటు చేశారు. త్వరగా వెంటనే కృత్రిమ కాలు మాకు కావాలి అన్న అభ్యర్థి కనుక వెంటనే వస్తే, లేకపోతే కృత్రిమ కాలు మా బంధువుకు కావాలని ఎవరైనా ముందుకు వస్తే డానియల్ బాల్ గారి దగ్గర కానీ రంగస్వామి గారి దగ్గర కానీ రిజిస్టర్ చేసుకుంటే ఒక వారం 10 రోజుల్లోనే కృత్రిమ కాలు ఇప్పిస్తాం. ఇది ఒకటి. రెండవది, బద్వేలు ఉప ఎన్నికలు మళ్ళీ జరపాలనేసి డిమాండ్ చేస్తున్నాం. బద్వేలు ఉప ఎన్నికకు ఎన్నికల కౌంటింగ్కి రమ్మని, ఓట్ల లెక్కింపుకు రమ్మని ఆర్ఓ గారు జిల్లా ఎన్నికల అధికారులు పిలిచినప్పుడు ఎన్నికల్లో అవకతవకలు జరిగినాయి, ఎంసీసీ కోడ్ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉల్లంఘించింది వైఎస్ఆర్సీపీ, మరి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఎన్నికల నియమ నిబంధనలను పూర్తిగా ఉల్లంఘించిన వైఎస్ఆర్సీపీ ఉల్లంఘిస్తుంటే అధికారులు ఎంసీసీ రెమెడీని చూపమంటే చూపలేదు కాబట్టి మేము ఈ ఎన్నికల లెక్కింపుకు రామని చెప్పాము. వెంటనే మేము 2వ తారీఖు 3వ తారీఖు ఆమరణ నిరాహార దీక్ష చేశాము. ఆమరణ నిరాహార దీక్ష పొట్టి శ్రీరాములలాగా, ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చిన పొట్టి శ్రీరాములలాగా చేశాం. స్వతంత్రం భారతదేశాన్ని తీసుకొచ్చిన గాంధీలాగా మేము పోరాటం చేశాం. పోలీసులు, కలెక్టరు, ఎస్పీ, ఆర్ఓ, మరి సిఐ గారు, మున్సిపల్ అధికారులు రాజ్యాంగ విరుద్ధంగా, రాజ్యాంగ విధులు వాళ్ళు నిర్వర్తించలేదు కానీ, ఎన్నికల విధులు వాళ్ళు నిర్వర్తించలేదు కానీ హక్కులు కోరితే బోరగరత్నం ఎమ్మెల్యే అభ్యర్థిని తెల్లవారుజామున తీసుకెళ్లేసి దీక్ష పఠనం చేశారు. ఈ దీక్ష ఆగలేదు అని చెప్పడానికే ఈరోజు మీటింగ్ జరిగింది. ఈ దీక్ష యొక్క ఉద్దేశం, ఈ దీక్ష యొక్క ఫలం మేము ఆశిస్తున్నది, ఏ పార్టీ అయితే వైఎస్ఆర్సీపీ పార్టీ ఒక కార్యకర్త 40 ఓట్లు, 50 ఓట్లు, 100 ఓట్లు వేసుకున్నారో ఆ పార్టీని రద్దు చేయాలి. బయట నుంచి బద్వేలులో ఓటరు కాలువల నుంచి, అనంతపురం నుంచి, చుట్టుపక్కల ప్రాంతాల నుంచి తీసుకొచ్చి ఓటేశారో ఆ నాయకులను, ఆ వైఎస్ఆర్సీపీ పార్టీని రద్దు చేయాలి. అది మాత్రమే కాదు, అధికారులు, జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టరు, ఆర్ఓ గారు, పిఓలు, ఏపీఓలు వైఎస్ఆర్సీపీ ఎన్నికల నియమ నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తీసుకోలేదు, ఉల్లంఘిస్తున్నారు. ఎంసీసీ రెమెడీ ఎన్నికల నియమ నిబంధనల ప్రకారం పరిష్కారాన్ని చూపించమంటే దాని మీద చర్య తీసుకోలేదు. వీళ్ళని శాశ్వతంగా ఉద్యోగం నుంచి తీసేయాలనేసి బద్వేలు నియోజకవర్గం అంతటిలో మండలానికి 16 మంది చొప్పున, పోలింగ్ స్టేషన్ 16 మంది చొప్పున 4,500 మంది సైనికులను, నాయకులను తయారు చేయబోతున్నారు.
మండలానికి డాక్టర్లు, ఇంజనీర్లు, లాయర్లు, ఆఫీసర్లు, ప్రొఫెసర్లు, గ్రాడ్యుయేట్ ఎంప్లాయీస్, గ్రాడ్యుయేట్ లీడర్స్, స్కాలర్స్, రైతులు, యువకులతో ఒక 500 మంది సైనికులను మండలానికి తయారు చేసి వైఎస్ఆర్సిపి ఎన్నికల రద్దు చేసేంత వరకు ఈ ఉద్యమం కొనసాగిస్తాం. ఈ ఎన్నికల నియమ నిబంధనలను అమలు చేయని వైఎస్ఆర్సిపి ఉల్లంఘిస్తుంటే చూస్తూ ఊరుకున్న అధికారులను సస్పెండ్ చేసి శాశ్వతంగా ఉద్యోగాల నుంచి తీసేసేంత వరకు ఈ ఉద్యమం కొనసాగిస్తాం. మరి 10 ఆశయాలు ఈరోజు నిర్ణయం తీసుకున్నాం. భారతదేశాన్ని నిర్మించడానికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నిర్మించడానికి, మరి బతివేలుని నిర్మించడానికి, రాజ్యాంగం ఆదేశించిన రాజ్యాంగంలో ఉన్న ప్రతిదీ ప్రజలకు అందించడానికి 10 ఆశయాలు మేము మా ఇక్కడ కూరిన నాయకులతో నిర్ణయం తీసుకున్నాం. 10 మార్గాలు ఆశయాలు సాధించడానికి 10 మార్గాలను ఎన్నుకున్నాం. నాయకుడుగా, సైనికుడుగా ఉండటానికి 16 లక్షణాలని అలవర్చుకోవాలనేసి చైతన్యపరిచాము. అదొక్కటే కాదు, నవంబర్ 26వ తారీఖున రాష్ట్రసభ పెడుతున్నాము. ఈ రాష్ట్రసభలో ఆదాము పాపాన్ని వైఎస్ఆర్సిపి జగన్ బద్దేలు ఉప ఎన్నికల్లో ఓట్లు దొంగిలించింది, దొంగ ఓట్లు వేసింది, 30 లక్షలకు 30 కోట్లు ఖర్చు పెట్టింది, బహిర్గతం చేస్తాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకు, దేశానికి బహిర్గతం చేస్తాం. ఈ ఎన్నికల నియమ నిబంధనలు వైఎస్ఆర్సిపి ఉల్లంఘిస్తుంటే అధికారులు దిష్టి బొమ్మల్లా, కీలు బొమ్మల్లాగా కూర్చున్నది అయినని బహిర్గతం చేస్తాం. హైకోర్టుకు వెళ్తాం, ఇలా ఎన్నికల నియమ నిబంధనలు రద్దు చేపిస్తాం, ఈ అధికారులను శాశ్వతంగా ఉద్యోగాల నుంచి తీసేపిస్తాం. నవంబర్ 26 రాజ్యాంగాన్ని అమలు చేయండి, ఆదేశిక సూత్రాలు ప్రజలకు అందించండి. మాకు నవరత్నాలు, కాషాయ రత్నాలు కాదు కావాల్సింది. మాకు నవరత్నాలు వద్దు, కాషాయ రత్నాలు వద్దు, మాకు రాజ్యాంగం ఆదేశించిన ఆదేశిక సూత్రాలు ప్రతి ఓటర్కు అందాలి. బద్వేలులో గత 2.5 సంవత్సరాల నుంచి 5,500 కోట్లు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చుండాలి, ఇవ్వలేదు. కిట్ క్రోపోలో ఎవరు దొంగిలించారు? సబ్ప్లాన్ నిధులు, SC ST 25 పథకాలు ఎక్కడికి పోయినాయి? ఎవరు దొంగిలించారు? ఏ కిట్ క్రోపో దొంగ దొంగిలించాడో బహిర్గతం చేస్తాం. బద్వేల ప్రజలకు న్యాయం చేకూర్చే వరకు పోరాటం, ఉద్యమం చైతన్యవంతంగా ప్రజలను, నాయకుల్ని తయారు చేస్తాం. నవంబర్ 26 రాజ్యాంగాన్ని అమలు చేయండి, ఆదేశిక సూత్రాలు మాకు కావాలని డిమాండ్ చేసే రాష్ట్రసభకు బద్వేల ప్రజలని, 13 జిల్లాల ప్రజలను పిలుస్తున్నాము. 2022లో మండలానికి టీమ్ అండ్రెడ్ని తయారు చేయబోతున్నాం. 2022లో 12 నెలలు దానికి ఇచ్చిస్తాం. 2023లో 12 నెలలు 13 జిల్లాల్లో పాదయాత్ర చేస్తాము. ఈ పార్టీలు, ఈ నాయకులు చేస్తున్న మోసాన్ని ప్రజలకు తెలియపరుస్తాము, ప్రజలు చైతన్యవంతులు చేస్తాము. రాజ్యాంగం ఆదేశించిన ఆదేశిక సూత్రాలు ఈ పార్టీలు, ఈ ప్రభుత్వాలు చేయట్లేదని ప్రజలు చైతన్యవంతులు చేస్తాం. వాళ్ళ సమస్యలన్నీ పరిష్కరించుకోవడానికి ఓటు అనే ఆయుధాన్ని వాడుకోవాలనేసి, ఎన్నికలనే ఉద్యమంలో చైతన్యవంతులుగా పాల్గొనాలనేసి ప్రత్యామ్నాయ పార్టీలు, భారతీయ పార్టీలు, స్వదేశీ పార్టీల ఫ్రంట్లో ప్రజలకు ఒక ప్రత్యామ్నాయ పార్టీలను అందిస్తాము. ప్రత్యామ్నాయ నాయకులు, డాక్టర్లు, ఇంజనీర్లు, లాయర్లు, ఆఫీసర్లు, ప్రొఫెసర్లు, గ్రాడ్యుయేట్ ఎంప్లాయీస్, గ్రాడ్యుయేట్ లీడర్స్ని తీసుకొస్తాము. పెద్దిరెడ్డి లాంటి పిల్లలను సంసారం చేసుకోలేని నాయకులు కాదు కావాల్సింది. పెద్దిరెడ్డి లాంటి మరి స్మగ్లింగ్ చేస్తున్నప్పుడు ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తుంటే డ్రైవర్లను చంపింది, ఆ డ్రైవర్లు చంపిన మరణవాగ్మూలాన్ని మరి రామకృష్ణ అనే ఒక జడ్జి చేస్తే అతన్ని సస్పెండ్ చేసి అతన్ని వేధిస్తున్న నాయకులు కాదు కావాల్సింది. కిట్క్రోపు నాయకులు కాదు కావాల్సింది. డాక్టర్లు, ఇంజనీర్లు, లాయర్లు, ఆఫీసర్లు, ప్రొఫెసర్లు ప్రత్యామ్నాయ నాయకత్వంలో 2024లో భారతీయ పార్టీలు, స్వదేశీ పార్టీల ఫ్రంట్లో ప్రత్యామ్నాయ నాయకత్వంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ప్రజలకు రాజ్యాంగ ఫలాలు, ప్రజాస్వామిక ఫలాలు, పార్లమెంటరీ ఫలాలు అందిస్తారు.